హాయ్ గైస్, నన్ను చాలామంది ఎంసెట్ గురించి చెప్పమని అడుగుతున్నారు. సో ఎంసెట్ గురించి నేను చెప్పే ముందు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్క ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ తప్పించేది ఎంసెట్ గురించి. ఆల్మోస్ట్ 90% అందరూ ఎంసెట్ రాయడానికి తప్పిస్తారు, ఇంజనీర్లకు జాయిన్ అవ్వడానికి తప్పిస్తారు. సో మీకు శ్రీ చైతన్య, నారాయణ, అంతేకాకుండా ఇంకా కొన్ని ఏరియాస్లో, కొన్ని లోకల్లో ఉన్న ఇంటర్మీడియట్ కాలేజీలు చాలా బాగుంటాయి. సో వాళ్ళు ఖచ్చితంగా ఎంసెట్ గురించి కోచింగ్ అనేది ఇస్తూ ఉన్నారు. సో మీకు చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ వాళ్ళ నుంచి దొరుకుతుంది. ఒకవేళ మీరు కాకపోయినా మీ ఫ్రెండ్స్ అయినా వాళ్ళంటి కాలేజీలో చదువుతున్నట్లయితే వాళ్ళని అడిగినా మీకు మంచి ఇంపార్టెంట్ టాపిక్స్, టిప్స్, మంచి నోట్స్ కూడా మీకు లభిస్తుంది. బట్ నన్ను అడుగుతున్నారు కాబట్టి నేను నాకు తెలిసిన కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ కొన్ని టిప్స్ మీకు చెప్తాను. టిప్స్ ఏంటంటే, ఈ ఎగ్జామ్ మీకు 160 మార్క్స్ ఉంటుంది. 160 మార్క్స్లో 80 మార్క్స్ మ్యాథ్స్, 40 మార్క్స్ ఫిజిక్స్, 40 మార్క్స్ కెమిస్ట్రీ ఉంటుంది. సో మీకు ఇందులో నెగిటివ్ మార్కింగ్ అనేది ఏమీ లేదు. కాబట్టి ఖచ్చితంగా అన్ని క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేస్తే మీకు ఎంతో కొంత ప్లస్ సైడే ఉంటుంది, కానీ నెగిటివ్ సైడ్ అయితే ఏమీ ఉండదు. ఇంతకుముందు చెప్పినట్టు నేను చాలా టిప్స్ చెప్పాను. ఏంటి అంటే, సపోజ్ మీరు ముఖ్యంగా ఫస్ట్ రాయాల్సింది కెమిస్ట్రీ, దాని తర్వాత ఫిజిక్స్, దాని తర్వాత మ్యాథ్స్. మీరు ఫస్ట్ అటెంప్ట్ చేయాల్సింది థియరటికల్ పార్ట్ ఉన్నాయి మొత్తం అటెంప్ట్ చేయండి. అటెంప్ట్ చేసిన తర్వాత ప్రాబ్లమెటిక్ పార్ట్కి రండి. ప్రాబ్లమెటిక్ కూడా మీకు ఏదైనా రావట్లేదు అనిపిస్తే ఇమీడియట్లీ దాన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ క్వశ్చన్స్కి వెళ్ళండి. మళ్ళీ మీరు బ్యాక్ వచ్చి ఆ క్వశ్చన్ చేసి ఆన్సర్ సాల్వ్ చేసి క్వశ్చన్ చేయొచ్చు. సపోజ్ ప్రాబబిలిటీ అంటే, మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెండ్ చేస్తే దాంట్లో ఏబిసిడి ఆరు 1, 2, 3, 4లో ఏదైతే ఎక్కువ వచ్చిందో అందులో ఉన్న 2 అయితే 2 ఆర్ 3 అయితే 3, 4 1 వాట్ ఎవర్ ఇట్ ఈజ్. సో ఫైనల్గా మీరు చేయలేని క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కంప్లీట్గా అవే పెట్టండి. ఏవైతే బ్యాలెన్స్ ఉన్నాయో వాటికి 2 ఎక్కువ వచ్చింది అనుకోండి, లేదంటే బి ఎక్కువ వచ్చింది అనుకోండి, అవి బి కంప్లీట్గా బిఏ పెట్టండి, 2 అంటే అవి బిఏ. సో మీకు ఎంతో కొంత అందులోంచి ఒక 10 రాస్తే అందులో అట్లీస్ట్ 1 ఆర్ 2 క్వశ్చన్స్ అన్న మీకు ఆన్సర్ కరెక్ట్గా అయ్యి మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఇంకా చాలా తక్కువ టైం ఉంది. తెలంగాణ వాళ్ళకి ఉంది కానీ ఆంధ్రాలో చదివే వాళ్ళకి తక్కువ టైం ఉంది. కాబట్టి మీకున్న టైంని ఇప్పుడు చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి. టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దిస్ టైం. కాబట్టి మీరు ప్రతిదానికి ఇంత సిలబస్ ఉంది కదా అని బాధపడే బదులు, మీరు చదివిన సిలబస్ని కొత్త వాటిని ఎక్కించుకునే బదులు ఆల్రెడీ రిపీట్ చేసుకున్న, ఆల్రెడీ చదివిన వాడిని రిపీట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. మీకు టీచర్స్నైనా ఎవరైనా సరే మీకు ఇంతకుముందే చెప్పి ఉంటారు, కోచింగ్లో అయినా సరే మీ క్లాస్లో అయినా సరే ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ ప్రీవియస్ పేపర్స్ మీరు తీసుకున్నట్లయితే అందులో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, చాప్టర్స్ ఉంటాయి. ఆ వాటిని మీరు వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ ఉంది కదా అని ఓ టెన్షన్ పడిపోతే మాత్రం మీకు వర్కౌట్ కాదు. టెన్షన్ పడకుండా మీకు చదివినంత వరకు, మీరు చేసినంత వరకు క్లియర్గా ప్రాక్టీస్ చేసుకోండి. ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మీరు ఎంసెట్ గురించే డిస్కస్ చేయండి. మళ్ళీ మీరు ఎన్ఐటి, ఐఐటి, జేఈఈ మెయిన్స్ ఇట్లాంటి వాటి గురించి ఎక్కువ డిస్కస్ చేయకండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా రాసి అందులో మంచి స్కోర్ చేసినట్లయితే వాళ్ళతో డిస్కస్ చేసి అనవసరంగా దిమాగ్ ఖరాబ్ చేసుకోవద్దు. కాబట్టి వాళ్ళు చెప్పే మెథడ్, వాళ్ళు చదివే చదువు వేరే విధంగా ఉంటుంది. ఎంసెట్కి ప్రిపరేషన్ ఒకలాగా ఉంటుంది, జేఈటి మెయిన్స్ ప్రిపరేషన్ ఒకలాగా ఉంటుంది. కాబట్టి అన్నీ మిక్స్ చేసుకోవద్దు, కన్ఫ్యూజ్ కావద్దు. సో ఎంసెట్కి ఎలా ప్రిపేర్ కావాలో అలానే ప్రిపేర్ అవ్వండి. సో ఫ్రెండ్స్తో టైం పాస్ అనేది కొంచెం తగ్గించండి. కొన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్గా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు ఎట్లాగో చేసేది టైం పాసే, మీకు జాయినింగ్కి చాలా టైం పడుతుంది. కాబట్టి ఆ తర్వాత మీరు ఎంజాయ్మెంట్స్ అనేవి చూసుకోవచ్చు. ప్లస్ ఎవ్రీ వీక్ 1 డే రిఫ్రెష్మెంట్కి ఖచ్చితంగా తీసుకోండి. అండ్ డేలో మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది నేను మళ్ళీ ఇంకొక వీడియో చేసి చెప్తాను. అండ్ మీరు ఇప్పుడు ఉన్న టైంని ఎంత ఎఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి అంటే, ఒక్కొక్క డేలో లేదంటే ఉన్న టైంని డివైడ్ చేసుకొని కొన్ని రోజులు ఫిజిక్స్, కొన్ని రోజులు మ్యాథ్స్, కొన్ని రోజులు కెమిస్ట్రీకి యూటిలైజ్ చేసుకొని ఆ విధంగా చదువుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ నోట్స్ మీరు ఇంతకుముందు ఏదైతే ప్రిపేర్ చేశారో అందులో నుంచి రివిజన్ చేసుకోవడం బెటర్. టెక్స్ట్ బుక్ చదివి మళ్ళీ మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. ఒకవేళ మీరు ఇప్పుడే స్టార్ట్ చేసినట్లయితే టెక్స్ట్ బుక్స్లో ఉన్న బేసిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. సో గైస్, ఇవి టిప్స్. ఇప్పుడు మనం ఒక్కొక్క మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి ఎందులో ఏది ఇంపార్టెంటో కొన్ని టాపిక్స్ మీకు చెప్తాను. ఇట్స్ నాట్ ఆల్, కొన్ని టాపిక్స్ మీకు చెప్తాను. మీకు మీ లెక్చరర్స్ని కాంటాక్ట్ చేసినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా కంప్లీట్ టాపిక్స్ మీకు చెప్తారు. కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ మ్యాథమెటిక్స్ మనం చూద్దాం. ఇప్పుడు మ్యాథమెటికల్ ఇండక్షన్, డిమోరెల్స్ థియరమ్, పార్షియల్ ఫ్రాక్షన్, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, త్రిగనోమెట్రిక్ ఈక్వేషన్స్, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్, ర్యాండమ్ వేరియబుల్స్, లోకస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్, ఇవి మ్యాథమెటిక్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్. నెక్స్ట్ కెమిస్ట్రీ చూద్దాం. అటామిక్ స్ట్రక్చర్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ఇన్ ప్రాపర్టీస్, స్టాచ్యుమెట్రీ, ఎస్ బ్లాక్, సాలిడ్ స్టేట్ కెమికల్ కైనెటిక్స్, సర్ఫేస్ కెమిస్ట్రీ, పాలిమర్స్ అండ్ కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్. ఇప్పుడు ఫిజిక్స్ చూద్దాం. ఫిజికల్ వరల్డ్, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, కరెంట్, ఎలక్ట్రిసిటీ,
ఆల్టర్నేటింగ్ కరెంట్, ఈఎం వేవ్స్, డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, ఆటమ్స్ అండ్ న్యూక్లియై. గైస్, ఇవి మీరు ఇంపార్టెంట్ టాపిక్స్ నేను చెప్పినాయి. సో ఇవి కొన్ని మాత్రమే, మీరు మీ సార్స్ని కానీ టీచర్స్ని కానీ అడిగినట్లయితే ఇంకా చాలా మంచి టాపిక్ చెప్తారు. సో బట్ ఈ టాపిక్స్ మీరు బేసిక్గా కవర్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి. ఈ టాపిక్స్ అనేది శ్రీ చైతన్య నారాయణలో వాళ్ళు చెప్పే టాపిక్స్ నేను చెప్పాను మీకు. సో వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. ఆ మెటీరియల్ అనేది మీరు మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకొని చదవడం బెటరు, లేదంటే ఏదైనా బుక్స్ కానీ లేదంటే ఆబ్జెక్టివ్కి సంబంధించిన ఇలాంటి బుక్స్ అయినా మీకు దొరికినట్లయితే అవి తీసుకొని చదువుకోవడం చాలా మంచిది. సో గైస్, మీ అందరికీ ఒక మంచి ర్యాంక్ రావాలని నేను కోరుకుంటున్నాను. సో అన్ని ఆబ్జెక్టివ్ ఉంటాయి, ఏబిసిడిఆర్ 1, 2, 3, 4 ఉంటాయి, కాబట్టి ఖచ్చితంగా చూసి పెట్టండి అండ్ మంచిగా రాయండి. మంచిగా ఉన్న మీ 3 అవర్స్ టైంని యూటిలైజ్ చేసుకొని మంచి ర్యాంక్ సాధించండి. సో గైస్, ఇది నేను చెప్పాలనుకున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాగా నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి చెప్పండి నా ఛానల్ చూడమని, సబ్స్క్రైబ్ చేయమని. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అప్పటివరకు బాయ్, టేక్ కేర్.